చంద్రబాబు ఏ విధంగా నడుస్తూ ఉన్నాడు, ఈ పక్క ఇద్దరు బ్లాక్ క్యాట్లు ఉంటే మధ్యలో ఆయన నడుస్తూ ఉంటే ఆయనకి ఇంకా పాపం ఆయన మైండ్ సెట్ ఏముందంటే ఈ బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ చూస్తానే నేను ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాను అనే ఆలోచనతో ఆయన నడుస్తూ ఉంటాడు. మరి కానీ ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఉండిండదు. మా నాయకుడు ఒక నిబద్ధత గల వ్యక్తి కాబట్టి మనం ఏ పార్టీ నుంచి కూడా ఎవరిని కూడా తీసుకోకూడదు. ఎవరైనా తీసుకోవాలంటే రాజీనామా చేసి రావాలంటే ఎవరు కూడా నిన్న ఎలెక్ట్ అయ్యి ఈరోజు అప్పుడే రాజీనామా చేసి రావాలంటే ఎవరు కూడా రారు. మరి ఆ విధంగా కాకుండా ఈయన మాదిరి ఈయన 23 మంది శాసనసభ్యులు తీసుకున్నట్లు మేము కూడా ప్రయత్నం చేస్తుంటే నీకు ఈ ప్రతిపక్ష హోదా ఉండిండదు, ఈ బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఉండిండదు. అప్పుడు నీకు తెలిసి ఉంటుంది నేను ప్రతిపక్ష నాయకుడిని, నేను ఒక శాసనసభ్యుడిని మాత్రమే అని చెప్పి అది తెలియకుండా పోవడానికి పరోక్షంగా మేమే కారకులు.